మెదక్ జిల్లా రామీంపేట కళాశాల మైదానంలో యువజ్యోతి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో ఉచిత ఫుట్బాల్ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా యువజ్యోతి స్పోర్ట్స్ అధ్యక్షుడు సత్యనారాయణ మాట్లాడుతూ, క్రీడలు మానవ ఆరోగ్యానికి సోపానాలని, శరీరం కదిలితేనే శక్తి వస్తుంది, కావున శరీరంలోని అణువణువు కదిలితేనే ఆరోగ్యమని వివేకానందుడు చెప్పిన విధానంగా ఆటలలో రారాజు ఫుట్బాల్ అని, భవిష్యత్తు తరాలకు ఫుట్బాల్ క్రీడలు అందించాలని విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇస్తున్నామని మెదక్ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు సత్యనారాయణ అన్నారు. రామాయంపేటలో యువజ్యోతి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో ప్రతిరోజు ఉదయం విద్యార్థులకు ఉచిత ఫుట్బాల్ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని, ఆసక్తి గల వారు తమ పిల్లలను రామాయంపేటలోని ఉదయం పూట కళాశాల మైదానానికి తీసుకురావాలని మెదక్ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు సత్యనారాయణ అన్నారు. భవిష్యత్ తరాలకు భారతదేశం నుంచి ఫుట్బాల్ క్రీడాకారులను అందించాలంటే పిల్లలకు చిన్నతనం నుంచే ఫుట్బాల్ నేర్పించాలని సత్యనారాయణ తెలిపారు. క్రీడలనేది మానవుని యొక్క ఆరోగ్యానికి సోపానాలు, ఎందుకంటే కదిలితేనే దానికి శక్తి వస్తుంది. కదలడం అనేది జీవ లక్షణం. మరి కదలడంలో శరీరంలోని 72,000 నాడులు, కోట్ల కణాలు ఉన్నాయి. అవన్నీ కూడా మనం ఎటువంటి వ్యాయామం కానీ ఎక్సర్సైజ్ కానీ చేయకపోతే అవి నిర్వీర్యమైపోతాయి. అందుకే ఆదిమానవం నుంచి ఇప్పటి వరకు క్రీడలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. అందులో ఫుట్బాల్ అనేది వివేకానందుడు చెప్పాడు, ఆటల్లో రారాజు ఫుట్బాల్ ఆడితే ఆరోగ్యంగా ఉంటారని. అంటే ఒక యోగికి కూడా అర్థమైన ఈ ఆటను అణువణువు కూడా దీంతో కదిలి ఆరోగ్యాన్ని మరి ఒక తెగింపును ఒక గోల్ అంటే ఒక లక్ష్యాన్ని నిర్దేశిస్తాయి. కాబట్టి ఈ ఆటను మేము ప్రత్యేకంగా సుమారుగా ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి కూడా అనేక మందికి నేర్పడం జరిగింది. ఇందులో